దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఏకంగా 49.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముంగేష్పూర్లో అత్యధికంగా 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా నజఫ్గఢ్లో 49.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇవే అత్యధిక స్థాయి ఉష్ణోగ్రతలు కావడంతో ఎండ దెబ్బకు ఢిల్లీ వాసులు అల్లాడిపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ చెప్పండి, ఢిల్లీలో బాణుడు భగ్గుమంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదే హైయెస్ట్, ఇంతకు ముందు ఎప్పుడు ఇంత ఉష్ణోగ్రత నమోదు కాలేదా ఢిల్లీలో? స్వామి, వాయువ్య భారతంలో ఈ యొక్క తీవ్రమైనటువంటి వేడి గాలులు ఇంకా కొనసాగుతున్నాయి. మరో 3 రోజుల పాటు తీవ్రమైనటువంటి వేడి గాలుల ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లుగా భారత వాతావరణ శాఖ విడుదల చేసినటువంటి ప్రకటనలో పేర్కొంది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్ ఈ పశ్చిమ భాగంలో తీవ్రమైనటువంటి వేడిగాలు వస్తున్నాయి. పశ్చిమ హిమాలయాలు, మధ్యప్రదేశ్ తూర్పు భాగం, అదేవిధంగా విదర్భ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా హీట్ వేవ్ ఎక్కువగా ఉంది. మరో 3 రోజుల పాటు కూడా ఇది కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉన్నటువంటి తాజా ఉష్ణోగ్రతలు చూసుకుంటే దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలో ఈ సీజన్ లోనే ఈ రికార్డు స్థాయి గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లుగా భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ముంగేర్ ప్రాంతంలో అత్యధికంగా 49.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత అత్యధికంగా నజఫ్గఢ్ ప్రాంతంలో 49.8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణ.